प्रिंट मीडिया गानी डिजिटल यूट्यूब टीवी चैनल्स गानी मीडिया लो उन्ना पेद्दलंदर की अ ग्रैंड वेलकम फ्रम द होल टीम ऑफ जाति रत्नालु एंड एला उन्नारु अंदरू बागुन्नारा सर ఈ ఈవెంట్ మీకు ఈ టీజర్ చూపించి ఈవెంట్ చేద్దామని వన్ ఇయర్ నుంచి మైండ్లో ప్లాన్ చేసుకుంటున్నాం మేము. ఇదే ఈవెంట్ని ఇమాజిన్ చేసుకొని 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 లాక్డౌన్ వల్ల ఫైనల్గా మీ అందరినీ కలిసే ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాలా టఫ్ ఇయర్ చూసి వచ్చాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ చాలా ఆరోగ్యంగా మీ కుటుంబాలందరూ చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారని మేము ఆశిస్తున్నాం. అండ్ ఫారి అబ్దుల్లా ఇందాక చెప్పింది తన ఫస్ట్ సినిమా ఇది. అండ్ నేను ఐ థింక్ మనం ఇదే ప్లేస్లో ప్రసాద్ ల్యాబ్స్లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రే కలుసుకున్నాం. యా యా థ్యాంక్ యూ వన్ ఫ్యాన్ ఆఫ్ ద మూవీ. అండ్ ఆ తర్వాత నేను జనరల్గా జోక్ చేస్తుంటాను ఎప్పుడన్నా మేము సినిమా తీసినప్పుడు సినిమా అనేది మా బిడ్డ లాంటిది బేబీ లాంటిది. సో నా ఫస్ట్ బేబీ అంటే మా బిడ్డ కాదు నా ఫస్ట్ బేబీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్ర ఇక్కడే మేము మీ ముందు తీసుకొచ్చాం. అండ్ దాన్ని ప్రేక్షకులు కానీ మీరందరు కానీ ఎంతో ఆదరించి ఎంతో ప్రేమతో చూసుకున్నారు. అండ్ రెండో బిడ్డ చిచోరే హిందీ బిడ్డ దాన్ని కూడా మీరు చాలా ఆదరించి చాలా ప్రేమతో చూసుకున్నారు. అండ్ ఇప్పుడు మా మూడో బేబీ ఈ జాతి రత్నాలు లాక్డౌన్ బేబీ అంటాను నేను దీన్ని. లాస్ట్ ఇయర్ మార్చిలో డెలివరీ అవ్వాల్సింది, వన్ ఇయర్ లేట్ అయింది డెలివరీ. అండ్ ఏజెంట్ సాయి అనేది ఒక బాగా థ్రిల్ చేసి సస్పెన్స్లో బాగా థ్రిల్ ఫ్యాక్టర్ ఇచ్చిన బిడ్డ అయితే ఈ జాతి రత్నాలు అనేది బాగా నవ్విచ్చే బిడ్డ. సో మా ప్రొడ్యూసర్ నాగాశ్విన్ గారి ఫస్ట్ బేబీ యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఒకసారి ఐ థింక్ వి షుడ్ ఆల్ హియర్ ఇట్ ఫర్ హిమ్. అండ్ యా నాగేశ్వన్ కానీ ప్రియాంక కానీ, జనరల్గా ఈ సినిమా మేము ఇటీవలే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసాం. యాక్చువల్గా మీరు చిట్టి సాంగ్ విన్నారు కదా, అందరూ. యా సో చాలా వైరల్ అయింది సాంగ్. అండ్ నేను రాత్రి ఎవరో మెసేజ్ పెట్టాడు, అన్నా మీ చిట్టి సాంగ్ విన్న తర్వాత నా లవ్ సెట్ అయింది అన్నా అని. సో అలా చాలామంది బ్రేకప్స్ అన్ని మేకప్స్లోకి మారుతున్నాయి ఆ పాట వల్ల. అండ్ టీజర్ కూడా చూశారు కదా ఇందాక, టీజర్లో రష్మిక డైలాగ్ కానీ గుండు కొట్టించిన డైలాగ్ కానీ మీ ఇద్దరిలో ఎవరో డిసైడ్ చేసుకుంటారా, ఇలా ప్రతి డైలాగ్ వైరల్ మీమ్స్లోకి మారి టీజర్కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ప్రతి చోట. ఎక్కడ మేము స్క్రీన్ చేసినా కూడా థియేటర్స్లో కూడా స్క్రీన్ చేస్తే పడిపడిన అవుతున్నారు అక్కడ. అండ్ చిట్టి సాంగ్కి డాన్స్లు వేస్తున్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ, ఏ ఏజ్ గ్రూప్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు. సో మేము ఈ సినిమా నాగశ్విన్ ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయ్యి, అనుదీప్ అని ఫస్ట్ టైం డైరెక్టర్ తను నాకు నరేట్ చేసినప్పుడు నేను ఎంతైతే నవ్వానో నరేషన్లో. మేము సినిమాలో సారీ పిల్లం అదే దీని తర్వాత పిలుద్దాం అనుకో. ఓకే ఒకసారి అందీప్ రావా, అందీప్ డాబా మా డైరెక్టర్ అందీప్ అండి, మా డైరెక్టర్ అందీప్. అండ్ ఒకసారి నాగిని స్పెషల్ ఎంట్రన్స్తో పిలుద్దామని. అండ్ ఫస్ట్ టైం తను నాకు ఈ కథ నరేట్ చేసినప్పుడు ఏజెంట్ తర్వాత ఎలా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసి నెక్స్ట్ స్క్రిప్ట్ ఏంటి ఏ ఉంటే బాగుంటుంది అన్న టైప్లో నరేషన్ విన్నప్పుడు ఆ 2 అవర్స్ నవ్వుతూనే ఉన్నాను నేను. అండ్ రాహుల్ దర్శి విన్నప్పుడు కూడా వాళ్ళ రియాక్షన్ సేమ్ అన్నమాట. సో ఈ సినిమా ఎంత హిలేరియస్ ఫిల్మ్ అంటే అది ఎంత బాగొచ్చిందంటే మా ప్రొడ్యూసర్స్కి మేము థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ లాస్ట్ ఇయర్ లాక్డౌన్ వచ్చి ఓటీటీలో నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయి ఈ సినిమాకి. ఈ సినిమా రేపు ప్రేక్షకులు థియేటర్లో చూసి బాగా ఎంజాయ్ చేసి కలిసి నవ్వి ఆ నవ్వు నుంచి వచ్చే ఆనందాన్ని ప్రేక్షకులు ఒకరితో ఒకరు పంచుకోవాలి అన్న ఇంటెన్షన్తో ఓటీటీ ఎక్కడ రిలీజ్ చేయకుండా భద్రంగా దాసిపెట్టారు ఈ సినిమాని. అండ్ ఈ మార్చ్ 11 నాడు థియేటర్స్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ సినిమా. అండ్ సినిమా ట్రైలర్ కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. ఒక్కసారి నాకు కానీ దర్శక్ కానీ ఫారియాక్ కానీ అనుదీప్ కానీ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి మమ్మల్ని ఇండస్ట్రీలో మేము అందరం మీ నుంచి వచ్చిన వాళ్ళమే. సో మాకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి ఈ సినిమా ఇంత ఘనంగా ప్రొడ్యూస్ చేసి
రేప మార్చ్ 11న మీ ముందుకు వస్తున్న మా ప్రొడ్యూసర్స్ ఒకసారి నాగశ్విన్ గారికి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ ఇఫ్ హిస్ హియర్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ దర్శి. దర్శి ఒకసారి దర్శి ఉన్నాడా? దర్శి మామ నాగశ్విన్ దర్శి దా దర్శిత ప్రియాంక ఉందా? ఏంటది నేను దగ్గరే ఉంది. ప్రియాంక గారు ఆవిడ నాగి దగ్గరకు ఉంటారు. అదేంటన్నా దగ్గరకు ఉంటున్నాం మనం? మనం అనుకుంది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? మన ఇద్దరు దగ్గర ఉండాలంట. హాయ్ నమస్కారం. సో అందరు కూర్చోవాలా, నిలబడాలా? మాట్లాడే నిలబడాలి, మిగతా వాళ్ళు కూర్చోవచ్చు. ఓకే కూల్. సో మామూలుగా లాస్ట్గా వస్తుంది మైక్ నాకు. ఫస్ట్ ఇచ్చారు ఏంటో, సెకండ్ ఇచ్చారు. సో థ్యాంక్స్ అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ. జాతిరత్నాలు ఆల్మోస్ట్ ఒక 1-1.5 మంత్గా ఏదో వినిపిస్తుంది మీకు, కానీ ఫైనలీ ఫేస్ టు ఫేస్ కలిసే అవకాశం మీరు దొరికింది. అండ్ డెఫినెట్లీ ఇన్ని మీరు కెమెరా వెనక కెమెరా జరగండి అని మీరు చెప్పడం విని చాలా రోజులైంది. అందుకే మా సినిమాకైనా అన్నంత ఓటీటీ ఆఫర్ ఇవ్వకుండా మేము పెట్టుకొని ఈరోజు శివరాత్రి రోజు రిలీజ్ చేస్తున్నాము, మార్చ్ 11. అండ్ జస్ట్ ఇన్ కేస్ సేఫ్టీ అని చెప్పి ఒక చాలా వేల మాస్కులు అందరికీ ఫ్రీగా పంచేస్తున్నాము. మాస్క్లు వేసుకొని హ్యాపీగా నవ్వుకోండి. సినిమా గురించి అందరు చెప్తున్నారండి, అందరు చెప్పడం కన్నా మీరు ఆ సాంగ్ టీజర్లో చూస్తేనే అర్థమవుతుంది. కొన్ని సినిమాల్లో కామెడీ కలిసి వస్తాయండి. ఎంత కష్టపడి కామెడీ చేస్తే ఒకలాగా ఉంటుంది, ఏం ఎఫర్ట్ లేకుండా కామెడీ వస్తే ఒకలా ఉంటుంది. ఇది ప్రాబ్లీ సెకండ్ జానర్. అండ్ చాలా పెద్ద పేర్లు చెప్తానండి, లైక్ జంజాల్ గారు, ఈవివి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు నా ఫేవరెట్ మూవీస్ అండి. ఎన్నిసార్లు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా ఆ సినిమాలు ఇప్పుడు కూడా చూసి ఏ కొంచెం డౌన్ ఉన్నా బోర్డ్గా ఉన్నా యూట్యూబ్లో చూస్తే ఒక స్మైల్ వస్తుంది ఫేస్ మీద.
సో ఆ ప్యూర్లీ అలాంటి సినిమా తీయాలని బయలుదేరామండి. ఇంకేం క్యాల్కులేషన్స్ లెక్క లేవు, ఈ స్టార్లు ఆర్ బడ్జెట్ ఇంత ఇంతకు అమ్ముకోవచ్చు అలాంటి ఏం లెక్క లేకుండా చేశాము. అండ్ కంప్లీట్లీ నేను అలా చేయాలనుకున్నప్పుడు నా వెనక ప్రియాంక అండ్ స్వప్న సపోర్ట్ లేకపోతే ఇన్ని రోజులు పెట్టుకొని ఇంత పెద్దగా ఇంత గ్రాండ్గా ఈ సినిమా తీయలేము. సినిమాలో లిటరలీ అందరు జాతరత్నాలే అండి. నాతో స్టార్ట్ చేసి అనుదీప్ నుంచి ఫుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అందరూ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అందరూ, అందుకే మేము జాతరత్నాలు అని టీషర్ట్లు వేసుకుని తిరుగుతుంటాం. సో అందరు కలిసి ఒక చాలా స్పెషల్ ప్రోడక్ట్ మీ ముందు తీసుకురాబోతున్నాం. అది ఏ రకంగా, నేను మామూలుగానే సరిగ్గా మాట్లాడను, నేను ఏ రకంగా మాట్లాడినా మీకు ఫుల్గా అర్థం కాదు ఎంత ఫన్నీగా ఉందో సినిమా, చూడాల్సిందే. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. ట్రైలర్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు దర్శికి ఇస్తున్నాను. దర్శి తర్వాత మన ఓజీ జాతీ సాక్స్ ఎందుకు వేసుకుని, షూస్ ఎందుకు వేసుకుని చెప్పి మాట్లాడచ్చా? అందరికి నమస్కారం. అదే నాగేశ్వరి ఇంతకుముందు చెప్పినట్టు ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు అసలు ఏమిస్తున్నాం మనం ఆడియన్స్కి, ఏదైనా మెసేజ్ ఇస్తున్నామా అని చెప్పి డిస్కషన్ అయింది. తర్వాత మేము సినిమా స్టార్ట్ చేసే ఉద్దేశమే కంప్లీట్ ఒక ఆడియన్స్కి అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేసినాం అనమాట. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎట్లాంటి సీరియస్నెస్ ఉండదు సినిమాలో. కంప్లీట్గా చాలా డంబ్ క్యారెక్టర్స్ చాలా తో ఉంటుంది సినిమా. మీరు అందరు వచ్చి సినిమా ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను నేను. అయిపోయిందా? ఇంటెలిజెంట్ వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు. మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు వచ్చినందుకు. ఆ బుక్ మీద రాసినట్టు మీరే మా జాతిరత్నాలు, థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రం వెనుక ఒక త్రిమూర్తులు ఉన్నారండి, స్వప్నక్క, నాగేశ్వన్ అండ్ ప్రియాంక. ఒక వైజయంతి మూవీస్, స్వప్న సినిమా అంటే మీకు ఇట్లా ఎన్టీఆర్ గారి ఆ విగ్రహం యొక్క లెగసీ అన్నీ తెలుస్తూ ఉంటాయి. బట్ టేకింగ్ ఫార్వర్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నాగి, ఐ థింక్ సూపర్. ఇది బాగా డబ్బా కొడుతుంది. బట్ సేమ్ గోస్ విత్ ప్రియాంక, కొంచెం రావచ్చుగా ప్రియాంక వేరే. బట్ నేను అనుదీప్, ఇందాక నవీన్ అన్నట్టు మేము స్క్రిప్టింగ్ అంతసేపు 2 hours నవీనం, నిన్న కూడా ఫైనల్ డబ్బింగ్ ఒకటి ఉంటే పోయి చూసి వచ్చిన. నాకైతే ఈ సినిమా హిట్ లాగానే అనిపిస్తుంది. అంటే మరీగా హిట్ అని చెప్పినా కూడా మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదేమో, బట్ నాకు కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకు యా సినిమా అయితే నాకు నచ్చింది. నేను చూసినంతసేపు మేము నవ్వుకుంటూనే ఉన్నాం. అండ్ ఈ సినిమా నాకు చాలా డిఫరెంట్గానే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నన్ను. అండ్ కామెడీని ఇట్లా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేయొచ్చా అనే ఇదంతా అవన్నీ అనిపించింది. బట్ ఇదంతా మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని నేను ఎక్కువ ఆరాటపడుతున్నా. సో March 11th థియేటర్లో ఇట్లా ఊగితే అనుకుంటా లాఫ్టర్ తోటి. ఇది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తున్నా అనుకోను, బట్ ఐ థింక్ ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ ఎందుకంటే ఇప్పటికే టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్, చిట్టి పాట 10 మిలియన్స్ పైన వ్యూస్ వచ్చినాయి, 12 మిలియన్ వ్యూస్ పైన వచ్చినాయి. ఇప్పుడు 13 అవుతుందా, లాస్ట్ 15 మినిట్స్లో 13 మిలియన్. సో ద నంబర్స్ ఆర్ రియల్ అండ్ ద హైప్ ఈజ్ యాక్చువల్లీ రియల్. ఎందుకంటే మన రామ్ మిర్యాల ఈ పాట పాడిన, చిట్టి పాట పాడిన ప్లేబ్యాక్ సింగర్ అతను ఒక దగ్గరలో ఒక చిన్న పబ్లో పాడితే కూడా చూసిన జనాలు ఎంతమంది ఈ పాట కలిసి ఆయనతో పాడారు. సో యా ద ఫిల్మ్ ఈజ్ గుడ్ అండ్ మీ సపోర్ట్ మాకు దొరుకుతుందని అనుకుంటా. అండ్ ఐల్ సీ యూ అట్ ద థియేటర్స్. యా థ్యాంక్ యూ, అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవీన్ ఎంత మంచి నటుడో మనం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చూసినాం తర్వాత. సారీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నాకు తెలియదు, ఏజెంట్స్ బొమ్మల రామారావు వాళ్ళకి తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏజెంట్ సాయి శ్రీనివాస్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రంలో వారి నటన మనం చూసాం.
అలాగే వారు ఎంత గొప్ప నటులు. ఇంకా మనము చిచ్చోరే కదా మామ, అది చిచ్చోరే సినిమాలో కూడా చూసినాము. అండ్ ఈ సినిమాలో అయితే విశ్వరూపం చూపెట్టిండు. ఐ థింక్ ప్రాబ్లీ పంపించిన మెసేజ్ యాజ్ ఇట్ ఇస్ ఒకసారి చూసుకోలే, ఇంకా నేను ఒకసారి చూసుకుంటా. అదే వచ్చింది కదా నెక్స్ట్ సినిమా మైత్ మాదే బాగోదు ఇప్పుడు. సో బట్ ఇట్ వాస్ ఫన్ యాక్టింగ్ విత్ నవీన్ అండ్ రాహుల్. ఇందులో అయితే మీకు ఆ బాడీ లాంగ్వేజ్ ఆ కెమిస్ట్రీ తెలిసిపోతుంది మీరు సినిమా చూసినప్పుడు. సో అంత దాని గురించి డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు. బట్ మనస్ఫూర్తిగా మీ అందరికి చాలా థ్యాంక్స్. అండ్ ప్రేక్షకులకి ఒకే విజ్ఞప్తి, అయినో మనం కరోనా కేసెస్ కొంచెం మళ్ళా పెరుగుతున్నాయి అవన్నీ వింటున్నాం, న్యూస్ వింటున్నాం మనం, దయచేసి మాస్క్ వేసుకొని వెళ్ళండి. ఇది ఒక్కటే విజ్ఞప్తి. అక్కడ కూర్చున్న తర్వాత మీకు 2 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాధ్యత మాది. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. నాకు డైరెక్టర్ గారు చెప్పారు ఏదైనా ఇట్లా పబ్లిక్ అపియరెన్స్లో అందరికీ నమస్కారం చెప్పేసి తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడకు. సో నేను కొంచెం ప్రాక్టీస్ చేసి వచ్చిన. ఈ సినిమా నా ఫస్ట్ సినిమా, కానీ అట్లా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఎంత వార్మ్గా ఉన్నారు, ఎంత సపోర్టివ్గా ఉన్నారు. నాకు అసలు ఫీలింగ్ రావట్లేదు, నేను న్యూగా ఉన్నా, నేను నాకు అలోన్గా ఫీలింగ్ ఉంది అట్లా ఏం లేదు. అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు, ఫ్రమ్ క్రూ టు కాస్ట్ టు నాగి, హూ గాట్ మీ ఆన్ బోర్డ్. అండ్ ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్, ఇట్ జస్ట్ హ్యాపెండ్. లైక్ హీ సా మీ, ఐ సా హిమ్, హీ లైక్ యువర్ అన్ యాక్టర్. ఐ సెడ్ యెస్ సార్, ఐమ్ అన్ యాక్టర్. ఓకే ఆడిషన్ అట్లా జరిగింది అసలు. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఫిల్మ్. నా ఫస్ట్ సినిమా ఇట్లా ఎంత పెద్ద బ్యానర్లో వచ్చింది అని. ఇంకా థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ, ఎంత లవ్ చూపిస్తున్నారు చిట్టి సాంగ్ని. అందరూ చిట్టి చిట్టి పిలుస్తున్నారు నాకు, ఫస్ట్ టైం లైఫ్లో చిట్టి. అండ్ ఇంకా అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. రాలేదు నాకు, నంబర్ మార్చింది. అండ్ నవీన్, దర్శి సెడ్ దట్ నవీన్ ఇస్ అ గ్రేట్ యాక్టర్. వచ్చింది యాక్చువల్లీ, బట్ దట్స్ నాట్ లైక్ లైజ్. దేర్ ఆల్ రాహుల్, దర్శి, నవీన్, వాళ్ళతో సెట్లో ఉంటే నాకు ఎంత యాజ్ ఇన్ ఇట్స్ సో జస్ట్ టు వాచ్ దెమ్ ఎంత ఇంప్రూవైజ్ చేశారు వాళ్ళు, ఆడుతున్నారు సీన్లో, అదే బాగా అనిపించింది నాకు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రియాంక, యు వాంట్ టు సే సంథింగ్? ఓకే. బట్ ట్రైలర్ లాంచ్ కూడా పెద్ద ట్రైలర్ లాంచ్ కూడా తొందరలో ఉంది. అండ్ ఇంకేమన్నా అందీప్ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యానా? సైలెంట్ సైలెంట్ పార్ట్నర్ నేను. యా, అంటే డెఫినెట్లీ అనుదీప్ ఫ్లేవర్ అసలు డిస్టర్బ్. అంటే ఒక లెక్క ఏంటంటే, సినిమా మామూలుగా తీసిన తర్వాత చూస్తాం కదా, 3-4 months ఎడిటింగ్ చూస్తాము, ఆ 3rd-4th month జడ్జ్మెంట్ పోతుంది. అంటే అదే జోకులు ఫన్నీగా ఉన్నాయా లేకపోతే ఇంకా ఈ ఇమోషన్ పండుతుందా, జడ్జ్మెంట్ ఉండకపోవచ్చు ఒక 3-4 months తర్వాత. నాకు 1 year అయింది, ఇంకా నవ్వుతున్నాం. అది ఏంటి మీది, ఏంటి ఎందుకు నవ్వుతున్నాము? నిజంగా 1 year తర్వాత కూడా ఈ జోక్స్ ఫన్నీగా ఉంటే డెఫినెట్లీ ఇది ఒక స్పెషల్ ఫిల్మ్ ఏమో అనిపిస్తుంది. లేకపోతే మేము మా మీద నవ్వుకుంటాం మళ్ళీ. మీరు చెప్పాలి. సో అది ఒకసారి చూశాను, అలాంటిది చేస్తే బాగుంటుంది అనిపించింది. మా నడి టైంలో ఆపర్చునిటీ వచ్చింది. అండ్ అదే చెప్పినట్టు ఈ సినిమా ప్యూర్లీ జనాలు నవ్వుకోవాలి. ఇప్పుడు లైఫ్లో ఏంటండి, ఓవరాల్గా ఫైనల్గా మనం నవ్వు ఏం చేసినా, ఏం పనులు చేసినా, ఏ బిజినెస్లు చేసినా ఫైనలీ వెళ్ళి నవ్వుకోవడానికే కదా అంత చేసేది. సో ఫైనలీ ఆ నవ్వుకునే సినిమా తీస్తే వాల్యూ ఉంటుంది అనిపించింది, అందుకే తీసాను. చాలా యూనిక్ ఫన్నీగా అనిపించింది, యూనిక్ అనిపించింది. అప్పటి నుంచి బిల్డప్
బిల్డ్ చేసి ఒక ఫుల్ ప్యాకేజ్ లాగా చేసాం. అండ్ ఆబ్వియస్లీ ఒక్కొక్కరు ఎంట్రీ తోటి దర్శి రాహుల్ నవీన్ కాంబో, అంటే ఈ జనరేషన్లో ఇలాంటి వీళ్ళు ముగ్గురు పడితే ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కామెడీ అండి. అంటే నేను కంపారిజన్లు ఇంకా బిల్డప్లు చేయలేను, బేసిక్లీ అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. అండ్ నవీన్ టాలెంటెడ్ అని తెలుసు, నేను ఇదే స్టేజ్ మీద యాసాత్రియాకి వచ్చాను, ఏజెంట్ సినిమా సాత్రియాకి ఈ స్టేజ్ మీదే వచ్చి నవీన్ వాడ ట్రైలర్ వాడ ఫిల్మ్ అన్నాను. అప్పటికి ఆల్రెడీ జాతరత్నాలు చేస్తున్నాం అని తెలుసు. యాక్చువల్లీ నవీన్కి కాల్ చేసి అందీప్ పంపించినప్పుడు ఫస్ట్ షెడ్యూల్ నెల్లూరుకి వెళ్ళారు అనమాట. నెల్లూరులో అదే ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఆగి అన్నాను. సో అప్పటి నుంచి వెయిట్ చేసి ఈ సినిమా ఒక చిన్న సైజ్ బాహుబలి జర్నీ లాగా ఒక 2-3 ఏళ్ళు వెయిట్ చేసి ఫైనల్గా తీసి. అందీప్ అదే మీరే జాతిరత్నాలు అంటే ఇది ఒక సెటరికల్ సినిమా అండి, మీకు సినిమా ఎండింగ్ లో తెలుస్తుంది మీకు. అంతే అండి, అది 10th లో మా మార్క్స్. ఎవరు వాళ్ళిద్దరంటే ఎవరు ఫారియా అండ్ దర్శి. చాలా కష్టం అండి చెప్పు, చాలా కష్టం బట్ సమ్హౌ మేనేజ్ చేసాం. మరి రావచ్చు కదా, కూర్చోవచ్చా నుంచి మీరు అడుగుతారు ఏమన్నా క్వశ్చన్స్ అడగచ్చు. బా శేఖర్ అన్న వచ్చాడు వచ్చాడా సారీ చెప్పండి. ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తర్వాత మళ్ళీ ఒక సో సిమిలర్ జానర్ అనుకోవచ్చా? కాదండి, యాక్చువల్గా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమా కానీ ఆ క్యారెక్టర్ కానీ చాలా హైలీ ఇంటెలిజెంట్ డిటెక్టివ్ క్యారెక్టర్ అండ్ చాలా ఒక థ్రిల్ ఉన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. ఇది యాక్చువల్గా దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఈ జోగిపేట్ శ్రీకాంత్ అనే క్యారెక్టర్ యాక్చువల్గా ఏజెంట్ అనేవాడు చాలా ఇంటెలిజెంట్ అయితే వీడు చాలా డంబ్ అనమాట. అండ్ ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ అనమాట. ఏజెంట్లో మేము ఆ హ్యూమర్ అనేది టచ్ చేసాం, ఆ క్యారెక్టర్లోనే ఉంది కాబట్టి. ఈ సినిమాలో ఏంటంటే ప్రతి క్యారెక్టర్లో ఒక యునిక్నెస్ ఉంది, ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్. అండ్ మేము ఇప్పుడు స్టేజ్ మీద కనబడుతున్న క్యారెక్టర్సే కాదు, ఇంకా అసలు బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఉంది, జస్టిస్ బల్వంత్ చౌదరి అని, అండ్ మురళీ శర్మ గారు, ప్రతి క్యారెక్టర్ అసలు ఎంత ఫన్నీగా రాశారంటే సో ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ అని చెప్పొచ్చు. అండ్ దీని తర్వాత నాకు ఏజెంట్ చేసిన టైంలో నేను చాలా హై ఐక్యూ ఫీల్ అయ్యేవాడిని, ఇప్పుడు నేను చాలా లో ఐక్యూ ఫీల్ అవుతున్నాను. సో మొన్న ఏదో షోలో వెళ్తే సైకియాట్రిస్ట్ స్పెల్లింగ్ అడిగితే తప్పు చెప్పాను. సో ఇది అలాంటి సినిమా అనమాట. ఇది చాలా ఇన్నోసెన్స్, ఒక డమ్నెస్ ఇన్నోసెన్స్, ఆ హ్యూమర్, ఆ క్యారెక్టర్స్, చాలా క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్. వైజయంతిలో చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే అయ్యో నాకు చాలా, అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను జనరల్గా ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మనం యాక్టర్ అవుదాము అని అనుకున్నప్పుడు మనకేంటంటే ఎలా, ఎందుకంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఏమో తెలియదు, ఒక ప్లాట్ఫామ్ అంటూ ఏం లేదు. ఇలా స్టార్ట్ చేస్తే ఇలా వస్తే సరే బాబు నేను పెట్టి నేను సినిమా తీస్తాను అని అంటూ ఒక ప్లాట్ఫామ్ ఏం లేదు. ప్రతి యాక్టర్కి ఒక డిఫరెంట్ రూట్ ఉంటుంది. సో నేను స్టార్ట్ చేసినప్పుడు థియేటర్ నుంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచి యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఎలా అన్నా ప్రొడ్యూసర్స్ని ఇంప్రెస్ చేద్దామా, ఏం చేస్తే ఇంప్రెస్ అవుతారు ప్రొడ్యూసర్స్, ఎలా ఆపర్చునిటీస్ వస్తాయని ఏదో ఒకటి చేస్తూ అలా హిందీలో వీడియోస్ వైరల్ అయ్యి దాని తర్వాత ఏజెంట్లో మా ప్రొడ్యూసర్ రాహుల్ గారు, అరే ఈ అబ్బాయి టాలెంటెడ్, దీని మీద డబ్బులు పెడితే నేను సినిమా తీయాలన్న ఒక డిసిషన్, ఒక రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ తీసుకోవడానికి ఎవరైనా ముందుకు రావాలి ప్రొడ్యూసర్. అది తీసుకున్న తర్వాత కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏజెంట్లో మేము మా వల్ల అయినంత మార్కెటింగ్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఒక పెద్ద స్టూడియో మాకు ఆ టైంలో లేదు. సో జస్ట్ ప్యూర్లీ మీ సపోర్ట్, మీడియా మిత్రుల సపోర్ట్, మీరు రాసిన రివ్యూస్, మీరు షేర్ చేసిన ఆర్టికల్స్, వీడియోస్ అండ్ ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ములానే ఈరోజు ఆ సినిమా అంత పెద్దగైంది. సో ఈ సినిమాలో ఏంటంటే వైజయంతి మూవీస్ లెజెండరీ బ్యానర్, అంటే ఇండస్ట్రీకే ఎంతో మంది టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేసిన బ్యానర్. సో అటువంటి ఒక పెద్ద సంస్థ
నన్ను కానీ ఫారియాన్ కానీ అనుదీప్ని కానీ దర్శిన్ కానీ రాహుల్ని కానీ వీళ్ళంతా అవుట్సైడ్ ది ఇండస్ట్రీ నుంచి వచ్చిన టాలెంట్ని పెట్టి నేను ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి వీళ్ళని ప్రజల ముందుకు ఆడియన్స్ ముందుకు ఒక మంచి స్క్రిప్ట్తో ప్రజెంట్ చేస్తే అది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. అది అంటే అది అట్లీస్ట్ అది మా కోసమే కాదు ఆ ఫిల్మ్. రేపు ఇటువంటి సినిమా ఒకవేళ రికార్డులు తిరిగేస్తే ఇంకా చాలా మంది ప్రొడ్యూసర్స్కి ధైర్యం వస్తుంది, అరే సరే వీడికి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వీడు ఎవడో ఆడియన్స్ తెలియకపోయినా వీడి మీద నేను డబ్బులు పెట్టి సినిమా తీస్తే ఆడియన్స్ 100 రెట్లు ఎక్కువ మనకు రిటర్న్ ఇస్తారు అన్న ఒక ప్రొడ్యూసర్ ఒక ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా మంది కొత్త టాలెంట్ ఇండస్ట్రీస్లోకి వస్తారు. ప్రతి ఇంట్లో ఒక నవీన్ ఉంటాడు, ప్రతి ఇంట్లో ఒక దర్శి ఉంటాడు, ప్రతి ఇంట్లో ఒక ఫారియా ఉంటుంది. సో వాళ్ళందరికి కూడా ఒక ధైర్యం వస్తుంది, నేను కూడా డ్రీమ్ చేయొచ్చు, నేను కూడా యాక్టర్ అవ్వచ్చు. సో అది మనం ఈ మధ్య చూస్తున్నాం. ఆడియన్స్ ఎస్పెషలీ తెలుగు ప్రేక్షకులు నేను నమ్మేది ఏంటంటే ప్రపంచంలో ఏ ఇండస్ట్రీలో ఉందో లేదో తెలియదు కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం సినిమా బాగుండి టాలెంటెడ్ యాక్టర్ ఉంటే ఖచ్చితంగా దాన్ని హిట్ చేస్తారు వాళ్ళకి, అది మాత్రం 100%. ఈ రెవల్యూషన్ స్లోగన్స్ ను కూడా ఫన్నీగా చెప్పారు, అది ఎట్లా? అది మావాడు రాసిన చింతకాయ రసం అనుదీప్ ఆసం. అది సినిమా చూస్తే మీకు ఇంకా స్లోగన్స్ ఫుల్ ఐడియా వస్తుంది యాక్చువల్గా. యా పని చేయించారు కదా, అంటే ఆ వర్కింగ్ మొత్తం టెక్నీషియన్స్ మొత్తం కూడా దీనికి ఎలా ఉంది? అదే లేడీస్ పనిచేస్తారు, అదే లేడీస్ లేదండి. అంటే మా నటిలో కూడా కావాలని చేయలేదు, కొన్ని సినిమాలు కుదిరింది. ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి అంతమంది రాలేదు యాక్చువల్లీ ఉమెన్, బట్ థ్యాంక్ఫుల్లీ వైజయంతి ఆర్ స్వప్న సినిమాలో దెర్ ఇస్ వన్ కాన్ఫిడెన్స్ దట్ ఒక లేడీ టెక్నీషియన్. ఈ సినిమాకి మళ్ళీ యాక్చువల్లీ మన కాస్ట్యూమ్ డిజైనర్స్ కానివ్వండి, మన ఆర్ట్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, మేము స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ డెబ్యూ మూవీ, ఇప్పుడు వేరేది రిలీజ్ అయింది అనుకోండి, మేము స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి డెబ్యూ అండి. కెమెరామ్యాన్ దాదాపు ఫస్ట్ మూవీ అప్పుడు, అనుదీప్ ముందు సినిమా డిలీట్ అంటున్నాడు, సో ఫారియాకి డెబ్యూ, మా చంద్రిక అలీ వాళ్ళకి డెబ్యూ, గీత శిల్పాకి వేరేది చేశారు బట్ వాళ్ళకు కూడా టైం కా రిలీజ్ అయ్యంటే ఇది కూడా డెబ్యూ. సో చాలా మంది కొత్త వాళ్ళతో చేశాం యాక్చువల్లీ సినిమా. నవీన్, ఇప్పుడు నార్మల్గా ఇందాక యు ఆర్ టెల్లింగ్ అబౌట్ వైజయంతి మూవీస్ అండ్ ది జనరల్ ప్లాట్ఫార్మ్స్ విచ్ యూ కమ్ ఫ్రమ్, కరెక్ట్? దీస్ ఆర్ ఇస్ ఎ వెరీ డెడ్లీ కాంబినేషన్. యా, దట్ ఈస్ వన్ ఈస్ వైజయంతి మూవీస్ అండ్ ది కోయిషెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దట్ నాగశ్వన్ హ్యాస్ బిన్ రీట్రేటింగ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, కరెక్ట్? ఈ రెండు హౌ డూ యూ ఫీల్ దట్ దే కాంట్రిబ్యూట్ టు యువర్ ఇమేజ్ ఇన్ ది కమింగ్ డేస్? ఇమేజ్ అని కాదండి, నేను ఇందాక చెప్పినట్టు లైక్ ఇప్పుడు నాగేశ్వన్ గురించి మనం ప్రొఫెషనల్గా తన క్రియేటివ్ ఎబిలిటీస్ మనం మహానటిలో చూసాం అండ్ ఎవడే సుబ్రహ్మణ్యంలో చూసాం. సో అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్రియేటివ్ మైండ్స్ మన తెలుగు ఇండస్ట్రీలో. అండ్ వైజయంతి మూవీస్ దత్ గారు కానీ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన టాలెంట్స్ కానీ ఈరోజు ప్రియాంక స్వప్న ఆ లెగసీని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో మీరు చూస్తే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఫిల్మ్స్, మొన్న ఓటీటీలో కూడా మేల్ అని దర్శిత ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ చాలా ఫైన్, ఎక్స్ట్రీమ్లీ న్యూయాన్స్, చాలా కొత్తగా ఒక 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 90s ఇంటర్నెట్ ఎలాలో తీసుకొని తీసిన సినిమా. సో వీళ్ళంతా ఏంటంటే ఒక కొత్త రకమైన స్టోరీ టెల్లింగ్ ఎలా తీసుకొద్దాం అన్న ఒక ఫైన్ టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో మాలాంటి కొత్త టాలెంట్కి ఈ రెండు కాంబినేషన్ జరిగితే, ఈ మర్జర్ జరిగితే జాతరద్రాండ్ లాంటి సినిమా పుడుతుందని నా నమ్మకం. అంటే ఇది సినిమా రేపు మీరు చూసిన తర్వాత నేను చెప్తే ఇంకా బాగుంటుంది, బట్ ఇలాంటి ఎన్నో జాతరత్నాలు ఇండస్ట్రీలోకి వస్తారు. అంటే ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్ అయిపోయి అబౌట్ రిలీజ్ కదా, కరెక్ట్? ఈ సినిమాలో డైరెక్టర్స్ మీ యాక్టింగ్ ప్లాట్ఫామ్ మీద మీ డైరెక్టర్ తాలూకా, ఓకే అపార్ట్ ఫ్రమ్ ది స్టోరీ దట్ హెస్ కార్డ్ అవుట్ రైట్, వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ది టోటల్ యువర్ క్యారెక్టరైజేషన్స్? అండ్ అయ్యో అసలు ఈ సినిమా మొత్తం మా డైరెక్టర్. యాక్చువల్గా మీరు రేపు సినిమా చూస్తే ముగ్గురు అనుదీప్లా, అసలు ఫారియా కూడా అనుదీపే. అంటే ఇదంతా ఇక్కడి నుంచి వచ్చిన సినిమా ఇది. సో ఏమంటారు దాన్ని పాటలో చూసి, మీరు పాటలో టైటిల్ సాంగ్లో చూస్తే అన్న సౌండ్ వస్తుంటుంది,
అది అనే జిగర్ ఇదంతా మన విమెన్స్ కాలేజ్ బయట అనుదీప్ అక్కడ రికార్డ్ చేసింది అది. సో నాకు అదే మాకు ఈ సినిమాలో అనుదీప్ ఎలాంటి క్యారెక్టరైజేషన్ ఇచ్చాడంటే రేపు మాకు సంబంధాలు వస్తాయో లేదో డౌట్ ఉంది నాకు. అసలు వామ్మో వీలేంట్రా ఇలా ఉన్నారు అని మొన్న టీజర్ చూస్తేనే అందరు కమెంట్లు పెడుతున్నారంట మా ఇంట్లో మా రిలేటివ్స్ అందరు. ఏంటి అసలు నవీన్ ఇలా చేస్తున్నాడు అని అంటే నేను ఇంకా మొన్న ఏదో షోలో వెళ్తే కూడా మేము అక్కడ చేసిన రచ్చకి ఆ క్యారెక్టర్స్ చేసిన రచ్చకి మేము అందరూ డిస్క్లేమర్ ఇచ్చాము ఇది యాక్చువల్గా మేము జస్ట్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ మాత్రమే మేము రియల్ లైఫ్లో చాలా డీసెంట్ పీపుల్. సో యా ఇదంతా అసలు మొత్తం మారు తక్కువ మాట్లాడతాడు అందీప్ కానీ మొత్తం ఈ సినిమాలో ఉన్న మీరు చూసే కొత్త రకమైన క్యారెక్టరైజేషన్ హ్యూమర్ అదంతా అందీప్దే. యా సార్ అశ్విన్ గారు మీరు జాయిన్ అయ్యాకే ఒక లక్కీ మస్కట్ అనుకోవచ్చు వైజయంతికి ఆ ఏడా సుబ్రహ్మణ్యం కానీ తర్వాత మహానటి కానీ ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా కానీ ఎగ్జాక్ట్లీ ఉల్టా కూడా అనుకోవచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాతే నాకు ఛాన్సెస్ వచ్చేవి లేకపోతే నేను లిటరలీ ఏదో స్క్రిప్ట్ తిరిగి పట్టుకుని ఏదో చేస్తుండే ఎక్కడికి వెళ్ళినా నా స్క్రిప్ట్లు ఎవరికి అర్థం కాకుండే. సో నా ఫస్ట్ సినిమాకి అంత ఎక్స్పెరిమెంటల్ సినిమా ప్రొడ్యూస్ చేసి మహానటి సినిమా కూడా కంప్లీట్లీ ఎవరు వేరే ప్రొడ్యూసర్ అది టచ్ చేసే ఛాన్సెస్ తక్కువ ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్కి ఇంత బడ్జెట్ అని అది కూడా వాళ్ళు ఓకే చేసి దాంతో ప్రభాస్ గారి సినిమా కూడా చాలా చాలా బిగ్ థింగ్ అది కూడా ఓకే చేసి నేను ఇది ప్రొడ్యూస్ చేస్తానన్న సపోర్ట్ చేసి. సో నా లక్ చేంజ్ అని అనుకో. అందరు మా అమ్మ అనండి.